కాంగ్రెస్ శాసనసభా నాయకుడు బట్టి విక్రమార్క చెలో సెక్రటేరియట్ ఇచ్చిన పిలుపు మేరకు పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులను గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన చెలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పోలీసులు ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు. దీంట్లో భాగంగా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ నివాసానికి ఉదయం పోలీసులు చేరుకుని ఆది శ్రీనివాస్ ను హౌస్ అరెస్ట్ చేశారు. पार्टी शासन सभा पक्ष नायक बट्टी विक्रमार्क गारु अदे विधंगा कांग्रेस पार्टी शासन सभ्युलु ई रोजु चेलो सेक्रेटरेट अनेटुवंटि निनादंतो पिलुपुनि इव्वडं जरिगिंदि. ప్రధానంగా సెక్రటరీట్ ఎక్కడ ఉంది, ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటున్నారు, మంత్రులు ఎక్కడ ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలపైన ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం లేదు. కాబట్టి ప్రధానంగా కరోనా సమస్యపైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులకు గాని ముఖ్యమంత్రికి గాని కాంగ్రెస్ పక్షం నుంచి సిఎల్పి ద్వారా ఏదైనా చెప్పాలంటే కూడా అందుబాటులో ఉండలేనని వైనాన్ దృష్టిలో పెట్టుకొని నియంత్రిత సాగు పేరిట రైతులను గందరగోళ పరుస్తున్న క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రిని కలుద్దామంటే అసలు ఆయన ఛాంబర్ ఎక్కడ ఉంది? వ్యవసాయ శాఖ మంత్రికి ఎవరికి అసలు ఒక ఆఫీస్ అంటూ లేదు. అంటే ఈ గందరగోళంలో సెక్రటరీట్ ను పూర్తిగా మార్చివేసి ఎక్కడెక్కడ ఏ ఆఫీస్ ఉందో తెలియని పరిస్థితుల్లో బాధ్యత గల ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ లో ఉంటున్నారా, ఫామ్ హౌస్ లో ఉంటున్నారా, కరోనాలో మరణిస్తున్న వారి సంఖ్యను కూడా బయటకు చెప్పలేని పరిస్థితుల్లో మరణించినటువంటి వారి కుటుంబ సభ్యులకు ఒకరి శవం బదులు మరొక శవాన్ని చూపిస్తున్న క్రమంలో ఇంత గందరగోళ పరిస్థితి ఉంది వ్యవసాయ రంగం కరోనా కష్టకాలంలో. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన ప్రజల గొంతుకును వినిపించడానికి చెల్లో సెక్రటరీ పేరిట పాత సెక్రటరీ గారు పోయి మరి ఆందోళన చేయాలని చెప్పని ఒక పిలుపునిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాములను ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తూ పోలీస్ స్టేషన్ తీసుకొని పోవడం, ఇక్కడ తెల్లవారుజామున మమ్మల్ని హౌస్ అరెస్ట్ పేరిట కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ పోకుండా చేసినటువంటి వైనాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. దక్షిణ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల బాట పడితే పీఎస్ అధ్యక్షుడు సుత్తో కుమారుడితో సహా శాసనసభ్యులందరినీ అరెస్ట్ చేస్తారు, ఎంపీలు అరెస్ట్ చేస్తారు. ఈరోజు సేలిపీడైతే పిలుపునిస్తే ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మరి 13వ తేదీన ఉత్తర తెలంగాణలో గోదావరి జలాలపైన ప్రాజెక్టుల పెండింగ్ ప్రాజెక్టుల పైన జలదీక్ష కార్యక్రమం తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా నిన్ననే అడిగినాం, మీకు ప్రజలల్లో ఎందుకు భయపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులకు చెప్పాలి. ఈ విధంగా ప్రశ్నించే గొంతుకులను ముందస్తు అరెస్టుల పేరిట చేయడాన్ని అరెస్ట్ చేయడానికి తీవ్రంగా తప్పుడుతున్నాం, ఖండిస్తా ఉన్నాం. ఇది సరైనది కాదని మాట సందర్భం తెలియజేస్తాం.